किरण टीवी वीक्षिस्ट प्रेक्षक नमस्कार अभी ना पेरु रमेश बाबू मादी गिरिजन मूलिका वैद्यम मा तातगारु नुंची मा वंशपार्यंगा एन्नो वंदल तराल नुंची मा पेद्दलु गिरिजनुलु चेसिनटुवंटि वैद्य विधानालनु प्रजलकु तेलियजेयालनि मेमु एन्नो मोक्कल गुरिंचि मीकु तेलियजेयालनि इप्पुडु अडवि प्रांतंलो उंडेटटुवंटि मोक्कलु अवि मनकु नित्य जीवितंलो मनकु ఏ జబ్బుకు ఏ మొక్క ఉపయోగపడుతుంది అది ఎలా ఉపయోగించుకోవాలని నేను మొక్కల గురించి మీకు తెలియజేస్తాను కాబట్టి ఎవరైనా గాని నేను చెప్పేటటువంటి మొక్కలను మీరు చూసి మీకు ప్రకృతిలో మీ ఇంటి దగ్గర గాని మీ చుట్టుపక్కల పరిసరాలలో పొలాలలో మీకు దగ్గర ఉండే అడవి ప్రాంతాలలో దొరికేటటువంటి మొక్కలను నేను మీకు చూపిస్తాను ఆ జబ్బుల గురించి తెలియజేస్తాను అది చేసుకునే విధానం ఎట్లా చెప్తాను కాబట్టి మీరు క్లియర్ గా చూసి మీరు వీలైతే రాసుకొని ఆ యొక్క వైద్యం చేసుకోవాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి మా యొక్క ఈ గిరిజన వైద్యము ఇంకా ముందుకు పోయి ఈ మూలికా వైద్యము ప్రజలు చేసుకొని నెక్స్ట్ తరాలు కూడాక ఈ యొక్క ఆయుర్వేదము మూలికా వైద్యం ద్వారా ఎన్నో రోగాలకు మనము నయం చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటానండి ఈ రోజు మనము చాలా మంది పక్షవాతం అనేటటువంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది అసలు అంటే మనిషి మానసికంగా గాని కొన్ని రకాల వాళ్ళకు ఉండేటటువంటి సమస్యల వల్ల గాని బీపీ అనేది వాళ్ళకు అప్ అండ్ డౌన్ ఎక్కువ అయిపోవడం వల్ల గాని కొన్ని సమస్యల వల్ల బలహీనతల వల్ల బ్లడ్ అనేది బ్రెయిన్ లో క్లాట్ అయిపోయి దాని వల్ల పక్షవాతం అనేటటువంటి నరాల ప్రాబ్లం వస్తుంది రక్తం అనేది శరీరంలో చిక్క అయిపోతుంది దాని వల్ల అది వస్తుంది కాబట్టి అటువంటి సమస్యకు మన ప్రకృతిలో దొరికేటటువంటి ఒక మొక్క ద్వారా మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఆ యొక్క మొక్క మీకు చూపిస్తాను ఆ యొక్క మొక్క చూడండి మీకు డైరెక్ట్ మొక్క దగ్గరికే మీకు తీసి వచ్చి చూపిస్తున్నాను ఇది మొక్క వచ్చేసి సారతుమ్మ అంటారండి సారతుమ్మ అసలు సారతుమ్మ అని ఏమంటే ఇప్పుడు తుమ్మలో రకాలు ఉన్నాయి తుమ్మ చెట్టులో మనకు మూడు రకాలు ఉన్నాయండి నల్లతుమ్మ తెల్లతుమ్మ సారతుమ్మ ఇప్పుడు ఇది సారతుమ్మ ఈ సారతుమ్మ అంటే దీని యొక్క బెరడు ఈ విధంగా ఉంటుందండి ఈ యొక్క మొక్క బెరడు ఈ విధంగా ఉంటుంది మనకు దీని యొక్క ఆకులు ఈ విధంగా ఉంటాయి ఈ యొక్క మొక్క ఇందులో మనకు దీని యొక్క ఆకులు ఉపయోగపడతాయి ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి దీని ఆకులు దీనికి ఈ విధంగా ముళ్ళులు ఉంటాయి ఎర్రగా ఉంటాయి దీని ముళ్ళులు దీని యొక్క బెరడు వచ్చేసి మీకు తెల్లగా ఉంటుంది ఇందులో మనకు దీని ఆకులు అదే విధంగా దీని యొక్క బెరడు ఇవన్నీ మనకు మొక్కలు ఇవన్నీ ఉపయోగపడేటివి మనకు ఈ యొక్క మొక్క మనము ఎట్లా దీన్ని ఉపయోగించుకోవాలా ఈ యొక్క పక్షవాతానికి అంటే ఈ యొక్క ఆకులు ఈ యొక్క మొక్క లేతలేత ఆకులు ఉన్నాయి చూడండి ఈ ఆకులు ఈ లేతలేత ఆకులను మనము సేకరించుకోవాలా లేత లేత ఆకులను తీసుకోవాల ఇప్పుడు లేత లేత ఆకులు ఈ విధంగా మీకు ఇట్లా ఆకులు ఉంటాయండి ఇట్లా లేత లేత ఆకులను తీసుకోవాల ఈ లేత లేత ఆకులు మనము మనకు సరిపోయినంత అంటే మనము ఒక వ్యక్తికి ఒక నెలకి ఎంతైతే అవసరం పడుతుందో అంత కనీసం అంటే ఒక 200 గ్రాములు మనం దీనికి అయ్యేటట్టుగా మనం దీన్ని తీసుకోవాలి ఆకులు అదే విధంగా ఈ యొక్క బెరడు ఈ బెరడు ఉంటది చూడండి ఈ బెరడు వచ్చేసి ఈ యొక్క బెరడు మనము తీయాల ముళ్ళులు ఉంటాయి దీనికి జాగృతగా ఈ యొక్క బెరడును తీసుకోవాల ఈ యొక్క బెరడు వచ్చేసి 100 గ్రాములు అయ్యేటట్టుగా తీసుకోవాల ఈ విధంగా ఇప్పుడు మీకు ఈ యొక్క మొక్క ఆకులు చూపించాను అదేవిధంగా బెరడు చెప్పాను ఆకులు 200 గ్రాములు బెరడు 200 గ్రాములు ఈ రెండింటిని మనం తీసుకొని మనము నీడలు ఆరబెట్టుకొని చూర్ణంగా తయారు చేసుకొని కడుపులోకి తీసుకోవాలి అదేవిధంగా పైపూత కూడా తైలం తయారు చేసుకోవాలి ఈ యొక్క మొక్క వేర్లు వేర్లపైన బెరడు తీసుకొని మనం నల్ల నువ్వుల నూనెలో బాగా మరిగించి ఆ తైలం తయారు చేసుకొని ఆ యొక్క తైలంతో మర్దన చేయాలా ఈ యొక్క చూర్ణము మనం కడుపులోకి తీసుకోవాలా
ఇట్లా మనము కనీసం అంటే ఒక 4 నుంచి 5 నెలలు మనం రెగ్యులర్ గా వాడనట్టైతే పక్షవాతం ద్వారా మనము ఆ సమస్య నుంచి విముక్తులమయ్యి ఆరోగ్యంగా నరాల బలహీనత అనే సమస్య ఉండదు కాబట్టి ఈ యొక్క పక్షవాతం ఎవరైతే ఉన్న వాళ్ళు వాళ్ళు ఆలగడ్డ గాని శనగపప్పు గాని మటన్ గాని చికెన్ గాని కలేజీ తినకూడదు లివర్ ఇట్లా కొన్ని వాత వస్తువులు బంద్ చేసుకొని ఈ యొక్క వైద్యం వాడకోవడం వల్ల వాళ్ళకు ఆ యొక్క సమస్య నుంచి విముక్తులైతారు కాబట్టి ఎవరికైతే మీకు అందుబాటులో ఈ మొక్క ఉంటే చేసుకోండి మీరు హ్యాపీగా డాక్టర్ల కాడికి పోకుండా మీరు మీకు ప్రకృతిలో దొరికేటటువంటి మొక్కల ద్వారానే మీరు సూక్ష్మంగా తయారు చేసుకొని ఈ యొక్క వైద్యంని మీరు ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఈ యొక్క వైద్యం అందరూ చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి మొక్కలను నేను మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను అది ఎట్లా ఉంటది ఏదనేది కాబట్టి మీరు చేసుకొని అందరూ ఉపయోగించుకోండి ఎవరైతే చేసుకోలేకపోతే మమ్మల్ని సంప్రదించినట్లయితే మా యొక్క ఫోన్ నంబర్లో డీటెయిల్స్ ఉంటాయి మాకు ఫోన్ చేస్తే మీకు ఆ మొక్క గురించి చెప్తాను ఆ యొక్క వైద్యం మీకు అందజేస్తాము కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని అందరూ కోరుకుంటున్నాను అందరూ నమస్కారం.